పది ఇరవై సంవత్సరాల క్రితం ఎవరికైనా ఏదన్నా రోడ్డు మీద ఏదైనా జరిగింది అనుకో మన మన అక్కడ నుండి పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఏదో మళ్ళీ కేసులు గీసులు అవుతే టైం వేస్ట్, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి కూడా బాధపడేవాళ్ళు, భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఇది రావటం, ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటూ వచ్చింది. 198 వల్ల యూజ్ అయితే ఉంది. ఎలాగంటే స్పాట్లో తీసుకెళ్ళిపోవడం, అక్కడ నుంచి వెంటనే 15 మినిట్స్లో ఫోన్ చేయడం, రావడం, తీసుకెళ్ళిపోవడం. ముందైతే మనిషి ప్రాణం అయితే దక్కించుకోవడానికి 198 బాగా, అది ఇండియాలో 198 ఫస్ట్ వచ్చినట్టు ఉంది. అది ఎప్పటి నుంచో మన సినిమాల్లో చూసేవాళ్ళం ఇంగ్లీష్ పిక్చర్లో, అది రియల్గా అయితే మన ఇండియాలో అది ప్రవేశపెట్టిన తర్వాత చాలా యూజ్ఫుల్. బట్ ఏంటంటే అవన్నీ నిత్యావసర వస్తువులు అది కూడా ఒకటి. ఒకప్పుడు అయితే ఎక్కడో కొద్ది మందికి వచ్చేది, ఇప్పుడు ప్రతి వాడికి 40 దాటిందంటే స్టార్ట్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ మినిమం మనం మంచినీళ్ళు ఇవన్నీ చుడుకునే అలాంటిది ఇది కూడా లెక్క. అంతే గాలి నీరు ఎలాగో ఇప్పుడు కళ్ళజోడు అంటే కళ్ళతో చూడాలి కదా, కంపల్సరీ అది మినిమం చేయగలిగాయి మన గవర్నమెంట్ ఇవ్వడం చాలా మంచి. అదకంటే అది అది ఫుల్ఫిల్ అవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్స్ అయితే మంచియే కానీ యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అన్ని కాస్టులకి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఇస్తుంది. ఇది ట్రెమెండస్ స్కీమ్ అండి, ఇండియాలో లేదు. దీనివల్ల ఇప్పుడు యాక్చువల్గా అమ్మఒడి వల్ల కూడా ఏంటంటే మనకి 100% లిటరసీకి మంచి యూస్ఫుల్ అండి. ఆ స్కీమ్ని మనం ఏదో సంక్షేమ దృష్టిలోనో లేకపోతే ప్రజాకర్షణ పథకం ఇంకో కాడకుండా లిటరసీని పెంచడానికి మాత్రం ఇది అవుద్ది. ఈ మూడు స్కీములు చాలా మంచివి అండి. అంతకుముందు ఓన్లీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీస్ కొంతమందికి ఇచ్చేవాడు, మిగిలిన వాళ్ళకి పాపం పూరైనా కానీ ఫార్వర్డ్ కాస్ట్ అయితే ఇచ్చేవాళ్ళకి. ఇప్పుడు అది కాదు, అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. చాలా మంచి స్కీమ్ అండి. అందరూ ఉంటారు, నేను అనేది పూర్ణ అసలు కులం చూడకూడదండి. అది ఫస్ట్ టైం ఇండియాలో అసలు ఎవరు ఇవ్వట్లేదు. ఫస్ట్ చాలా వెరీ గుడ్ స్కీమ్స్ అండి. ఇవి మాత్రం చాలా పబ్లిక్లో కూడా మంచి స్పందన వచ్చిందండి. అమ్మఒడి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, దాని మీద బాగా చాలా మంది మంచి రెస్పాన్స్ ఉంది. నేను చాలా మందికి ఇది చేశాను, మంచి రెస్పాన్స్. విలేజెస్ నుంచి కూడా ఫోన్లు చేస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ విద్యా దీవెన 20th అది చాలా సక్సెస్ఫుల్ ఇది అవుతుందండి. దాని మీద అందరికీ మంచిది ఉందండి, అది మంచి స్కీమ్ సార్. మొన్న సంక్రాంతి రోజున అందినట్టు ఉన్నాయి, చాలా మందికి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందిన వాటికి ఏదో ఒక చాలా ఫిల్టర్ చేసి ఇచ్చినట్టున్నారు, అందిన వాటికి అయితే హ్యాపీ ఎంజాయ్ చేశారు అప్పుడు. విన్నాను నేను, అది స్టూడెంట్స్ పరంగా యూజ్ఫుల్, చాలా అవసరం ఇది. ఎందుకంటే ప్రతి పేరెంట్కి అసలు మనిషికి ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా కష్టం. కనీసం స్టూడెంట్స్కి ఇలాంటివి ఇవ్వడం వల్ల పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తగ్గుతుంది. సో అదేంటంటే పెట్టినది మంచిదే కానీ అది పబ్లిక్లోకి పర్ఫెక్ట్గా వెళ్ళాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కింద గ్రౌండ్ వర్క్ అంతా మంచిగా వెళ్ళాలి. అయితే దీనికి ఎలా ఏంటంటే ఆన్లైన్లోనే బెటర్ ఏమండి, ఆన్లైన్లోనే చేస్తేనే అది ఏమవుతుందంటే ఎట్లా జరుగుతుంది, అందు వాళ్ళకి పర్ఫెక్ట్గా అందుతుందా, డైరెక్ట్గా అందుతుందా లేదు తెలుస్తుంది. దీనికి ఒక ఇది ఉందండి, యాక్చువల్గా ఏంటంటే స్కీము మనం ఎవరు అప్లై చేసుకోకర్లా, మన ఇంటికి వచ్చేసి ఉన్నారు కదా వాలంటీర్ ఇచ్చేస్తారండి, చేసి వాళ్ళు స్కీమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఇంట్లో కూర్చున్న స్కీమ్ వస్తుంది, మనం అప్లై చేసుకోకర్లేదు. ఇంటికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్తే చాలు స్కీమ్, మనం ఎలిజిబుల్ అయిపోతాం ఆటోమేటిక్. బాగుందండి, వాలంటీర్ సిస్టమ్ ఉంటాం వల్ల యాక్చువల్గా అసలు ఎవరు మామూలుగా అప్లై చేసుకుంటూ అంటే టైం పెడతారు, ఆ టైం అమౌంట్లో. ఇప్పుడు అసలు వాలంటీర్ ఇంటికి వచ్చేసి తనే చేసుకున్నాను, మనకు వస్తుంది లేదని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఒక కార్డు ఇష్యూ చేస్తున్నారు దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్కి. వాలంటీర్ వల్లే అవుతుంది. ఇప్పుడు 50 హౌసెస్కి తన ఇంటికి వెళ్ళిపోయి మనం అదే ఆన్లైన్ అనుకుంటే అది పని చేయకపోవటం, సరిగ్గా లేకపోవటం, ఇది అక్కర్లేదు కదా. వాలంటీర్ ఇంటికి వస్తున్నాడు, మనం ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే మన క్రైటీరియా మొత్తం తీసుకున్నాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. చాలా మంచిది సార్. వాలంటీర్ వల్ల ఇప్పుడు చాలామందికి ఒకవేళ అందులో డిస్క్వాలిఫైడ్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, అంతకుముందు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్తో రాసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళిన తర్వాత సర్వే ఆధార ప్రకారం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. సిస్టమ్ బాగుంది సార్, చాలా బాగుంది, వెరీ గుడ్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.